రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుపై జగన్ సర్కార్ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా సత్యమేవ జయతే దీక్ష బాబుకి మేము సైతం అంటూ ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం బస్టాండ్ ఆవరణలో బాబు కోసం రక్తదాన శిబిరం జిమ్స్ హాస్పిటల్ రాఘోలు శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షను చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్ష శిబిరం ఇక్కడ జరుగుతుంది. మరి అందులో ముగింపు భాగంగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ యువత కానీ వచ్చి రక్తదానం చేస్తున్నారు. మనందరికీ తెలుసు, న్యాయానికి సంకెళ్ళేసి 30 రోజులైంది. నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, ప్రజల శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తిని నెల రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖంలో చిరునవ్వు చూడటం కోసం అత్యుత్సాహంతో సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అక్రమమైనటువంటి కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గురించి ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎటువంటి వ్యక్తో గత 45 ఏళ్ళుగా ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే తెలుస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అనేక రకమైనటువంటి అభియోగాలు చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు, ఏదో నిరూపించలేకపోయారు. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 6.5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒక పుస్తకాన్ని కూడా ఇదే నియోజకవర్గంలో ఆయన పాదయాత్రలో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదు. ఈరోజు కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా చంద్రబాబు నాయుడు గారిని లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు గారికి పెరుగుతున్నటువంటి జనాదరణ చూడలేక, లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగాలం పాదయాత్రని ఆపలేక ఈరోజు ఇటువంటి అక్రమమైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తగిన శాస్తి జరుగుతుంది అని మేము ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారు. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వెళ్తారు. మేము కూడా ఈ శిబిరం ఆగిన తర్వాత ఏదైతే బాబుతో నేను అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్తాం. ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి జరిగిన అన్యాయాన్ని మేము కూడా ప్రజలందరికీ మరి విడమర్చి చెప్తాం, వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం. మా ఈ పోరాటంలో వాళ్ళని కూడా భాగస్వాములను చేసుకుంటాం. మరి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేంత వరకు కూడా ప్రతి కార్యకర్త రోడ్డు మీద